హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7 కంపేరింగ్ క్వాంటిటీస్ ట్రై దిస్ గురించి నేర్చుకుంటున్నాం. ఇది పార్ట్ 10. మీకు బిఫోర్ 9 ట్రై దిస్, నెక్స్ట్ ట్రై దిస్ అండ్ ఈ చాప్టర్లో 4 ఎక్సైజెస్ వీడియోస్ ఈ వీడియోలో అసలు మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ చూడండి. ఏ షాప్ కీపర్ బాట్ ఏ చైర్ ఫర్ 375 రూపీస్. సో 375 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. సోల్డ్ ఇట్ ఫర్ 400. 375కి తీసుకొని 400కి సోల్డ్ చేశారు. ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్. సో అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనం పర్సంటేజ్లో చూపించాలి. ఓకే, సో ఫస్ట్ చూడండి కాస్ట్ ప్రైస్ ఆఫ్ చైర్. చైర్ కాస్ట్ ప్రైస్ ఎంత పడింది అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి. సోల్డ్ చేశారు అంటే దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ రాసుకుంటాము, 400. సో చూడండి ఈ రెండిట్లో మీకు ఏది ఎక్కువ ఉంది. సో తక్కువకి కొనుక్కొని ఎక్కువకి అమ్మాడు. సపోజ్ ఈ పెన్ను మీరు 5 రూపీస్ కొనుక్కొని 7 రూపీస్కి మీ ఫ్రెండ్కి ఇచ్చారనుకోండి, మీకు ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే మీరు తక్కువకి కొనుక్కొని వేరే వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్మారు కాబట్టి. సేమ్ ఇక్కడ కూడా అంతే, 375 కొనుక్కొని 400కి వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ ఎప్పుడు మీకు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది లార్జెస్ట్ నెంబర్ కదా, సో దీంట్లో నుంచి ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. 400 - 375. సో సబ్ట్రాక్షన్ చేస్తే 25 రూపీస్ వస్తుంది. ప్రాఫిట్ అనేది 25 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు దీనికి మనము పర్సంటేజ్ చూపించాలి. ప్రాఫిట్ అన్నా గెయిన్ అయినా ఒకటే. ఇక్కడ మీరు ప్రాఫిట్ ప్లేస్లో గెయిన్ అయినా కానీ రాసుకోవచ్చు. ఓకే, సో గెయిన్ పర్సంటేజ్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ గ్రెయిన్ పర్సంటేజ్. సో ఏదైతే మీరు గెయిన్ అని చెప్తున్నారో, ఇక్కడ దేనికైతే పర్సంటేజ్ చెప్తున్నారో అది న్యూమరేటర్లో వస్తుంది. మీరు ఇక్కడ ప్రాఫిట్ ప్లేస్లో గెయిన్ అయినా కానీ రాసుకోవచ్చు. ఓకే, సో గెయిన్ పర్సంటేజ్ గెయిన్ బై, సో డినామినేటర్లు ఎప్పుడు మీకు కాస్ట్ ప్రైస్ ఉంటుంది, ఇంటూ 100. సో గెయిన్ ఎన్ని రూపీస్ గెయిన్ చేశాడు, 25 రూపీస్. ఎంత కొనుక్కున్నాడు, 375కి కొన్నాడు. సో ఇంటూ 100 ఉంది కదా, 100 రాసుకోండి. క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేసుకోండి. 5 5s 25, 5 7s 35, 5 5s 25, 5 1s 5 5s 25. టోటల్ ఇక్కడ మీరు క్యాన్సిల్ చేస్తే 1/15 వస్తుంది. ఇంటూ 100 ఉంది కదా, 100 రాసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. 5 3s 15, 5 2s 10, 0. 1 × 20 20/3. సో 20/3 పర్సంటేజ్ అనేది తను గెయిన్ చేసుకున్నాడు. ఇదే మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇన్ కేస్ రాయాలి అనుకున్నట్లయితే, సో 6 2/3 పర్సంటేజ్ ఇలా రాసుకోవచ్చు. 6 3s 18, 18 + 2 20, 20/3 సేమ్ వస్తుంది. మీరు ఇక్కడ వరకు రాసి లీవ్ చేయొచ్చు, ఆర్ ఇదైనా కానీ రాసుకోవచ్చు. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ బిట్ చూడండి. కాస్ట్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఈజ్ 50 రూపీస్. సో ఐటమ్ కాస్ట్ 50 రూపీస్, ఇట్ వాజ్ సోల్డ్ విత్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12%. 12% ప్రాఫిట్తో దాన్ని అమ్మాడు. సో అంటే అతని కంపల్సరీ గెయిన్ చేసుకున్నాడు. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. మీరు ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు అనేది రాసుకోండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ ఇచ్చారు అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చారు. మనము సెల్లింగ్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎప్పుడు మనం కాస్ట్ ప్రైస్లో చూస్తాం కాబట్టి కాస్ట్ ప్రైస్ రాసుకోవాలి. కాస్ట్ ప్రైస్ ఇక్కడ 50 రూపీస్ ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, 12. సో 12% ఆఫ్ మీన్స్ ఇంటూ, సో కాస్ట్ ప్రైస్ ఇక్కడ 50 కదా, సో 50 దట్ ఈక్వల్ టు 50 ప్లస్ పర్సంటేజ్ సింబల్ రిమూవ్ చేయాలి అంటే డినామినేటర్లో 100 రాసుకోవాలి ఇంటూ 50. సో క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. 51s 52s 100 వస్తుంది. 2 1s 2 6 12. సో 50 ప్లస్ 6 యాడ్ చేస్తే 56 రూపీస్ వస్తుంది. సో ధేర్ ఫోర్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 56 రూపీస్. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్
థర్డ్ వన్ చూడండి, ఎన్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఫర్ 250 రూపీస్ విత్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5%. ఆర్టికల్ ని సోల్డ్ చేసినప్పుడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ మనకి ఇచ్చారు 250 రూపీస్. సో ఇట్లా సోల్డ్ చేసినప్పుడు ప్రాఫిట్ అనేది 5% వచ్చింది. వాట్ వాజ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్, సిపి వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. సో ఎస్పీ వాల్యూ 250, ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసరికి 5% అని చెప్తున్నారు. ఓకే, సో ప్రాఫిట్ ఇప్పుడు మనము ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాము. సో పర్సంటేజ్ వేరు, ప్రాఫిట్ వేరు. ఓకే, సో ఈ ప్రాఫిట్ పర్సంటేజ్లో ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ పర్సంటేజ్ అంటే ఎన్ని రూపీస్ అనేది కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో 5% ఆఫ్ 250. సో ఇది పర్సంటేజ్, ఇది పర్సంటేజ్ కాదు, ఇది నార్మల్ రూపీస్. సో 5/100 × 250. సో సింబల్ రిమూవ్ చేయాలంటే డినామినేటర్లో 100 రాసుకోవాలి. క్యాన్సిల్ అవుతుంది కదా, 0 0 క్యాన్సిల్, 5 5 20 5, 5 2 10. సో 5 × 5, 5 5 20 5, డినామినేటర్లో 2 ఉంది, 2 రాసుకోండి. సో ఇది మీరు నార్మల్గా డివైడ్ చేసినట్లయితే 12.5 వస్తుంది. సో 12.5 వస్తుంది, ఇది ప్రాఫిట్. ఓకే, సో 5% అంటే 12.5. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు, సో కాస్ట్ ప్రైస్లో ఏంటంటే సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ని ఎంత అనేది సబ్ట్రాక్షన్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. సెల్లింగ్ ప్రైస్ 250 రూపీస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ఇక్కడ ప్రాఫిట్ మనకి 12.5 వచ్చింది, సబ్ట్రాక్షన్ చేస్తే 237.5 రూపీస్ వస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, ఎన్ ఐటమ్ వాజ్ సోల్డ్ ఫర్ 540 రూపీస్. సో ఇక్కడ సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు అండ్ లాస్ వచ్చింది అని చెప్తున్నారు. అంటే మనకి కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంది. అంటే ఎక్కువకి కొనుక్కొని తక్కువకి అమ్మినప్పుడు మాత్రమే మనకి లాస్ అనేది వస్తుంది. సో అంటే కాస్ట్ ప్రైస్ అనేది మీకు కంపల్సరీ సెల్లింగ్ ప్రైస్ మీద ఎక్కువ ఉంటుంది, అంటే 540 కంటే ఎబో వస్తుంది మీకు ఆన్సర్ వచ్చేసరికి. మనము కాస్ట్ ప్రైస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్, సెల్లింగ్ ప్రైస్ అండ్ లాస్ పర్సంటేజ్ ఇచ్చారు, సో అవి రెండు రాసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అనేది తెలియదు కాబట్టి సో నేను ఎక్స్ అని తీసుకుంటున్నాను. లాస్ట్లో మీరు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. లెట్ కాస్ట్ ప్రైస్, లెట్ కాస్ట్ ప్రైస్ బి ఎక్స్. సో లాస్ వచ్చింది అని చెప్తున్నారు కదా 5%. ఈ పర్సంటేజ్ అంటే ఎన్ని రూపీస్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. లాస్ ఈక్వల్ టు, సో కాస్ట్ ప్రైస్, సో ఎక్కువకి కొనుక్కొని తక్కువ కమ్మినప్పుడే మీకు లాస్ వస్తుంది కాబట్టి సో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ వేయాలి. సో కాస్ట్ ప్రైస్ అనేది ఇక్కడ మనం ఎక్స్ అని రాసుకున్నాము, సెల్లింగ్ ప్రైస్ 540. సో ఇది లాస్, ఇది లాస్ పర్సంటేజ్, ఇది లాస్, ఇవి రెండు వేరు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు, సో లాస్ పర్సంటేజ్ లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్ట్ ప్రైస్ కదా, సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో లాస్ ఎక్స్ మైనస్ 540 బై కాస్ట్ ప్రైస్ చూడండి. సో కాస్ట్ ప్రైస్ ఇక్కడ మనం ఎక్స్ అని తీసుకున్నాం కదా సిపి, సో డినామినేటర్లో ఎక్స్ రాయండి, ఇంటూ 100. నెక్స్ట్ ఇక్కడ లాస్ పర్సంటేజ్ మనకి క్వశ్చన్లో 5 ఇచ్చారు, సో 5 కంపల్సరీ రాయాలి. సో ఈ ఎక్స్ వచ్చేసరికి మీకు డినామినేటర్లో ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే మీకు మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. సో 5 × x 5x అవుతుంది. ఎక్స్ మైనస్ 540 × ఇక్కడ 100 ఉంది కదా, సో 100 కంపల్సరీ రాయాలి. సో 5x ఈక్వల్ టు ఈ 100, ఈ 2 వాల్యూస్కి మల్టిప్లై అవుతుంది. 100 × x 100x మైనస్ 540 × 100, 540 once, 540. నెక్స్ట్ ఇక్కడ 2 0s ఉన్నాయి కదా, 2 0s రాసేసుకోండి. సో ఈ ఎక్స్లు ఒక సైడ్ రాసుకోండి, 5x మైనస్ 100x ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 54000 ఉంది. సో 100లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 95 వస్తుంది. ఇవి ఎక్స్ కాబట్టి ఎక్స్ లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 54000. సో 2 సైడ్స్, బోత్ సైడ్స్ మీకు మైనస్ ఉంది కాబట్టి మీరు ఇట్లా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 54
0 by 95 ఉంది కదా, సో 95 రాసుకోండి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేసుకోండి. ఫిఫ్త్ టేబుల్లో 5 ones 5, 5 nines 45, 5 ones 5 eights 40, 0 0 వస్తుంది. ఇక్కడ మీకు 5 and 40 ఎట్ ఏ టైం డివైడ్ అయ్యాయి కాబట్టి మిడిల్లో 0 వస్తుంది. టోటల్గా ఎక్స్ వాల్యూ వచ్చేసరికి సో ఎక్స్ ఈక్వల్ టు 108 00 by 19 వస్తుంది. ఓకే, సో ఇది మీరు నార్మల్ డివిజన్ చేయండి. సో ఇది మీరు నార్మల్ డివిజన్ చేస్తే 568.42 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డిజిట్స్ మీకు కంటిన్యూ అవుతాయి, బట్ పాయింట్ తర్వాత 2 digits వరకు రాసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్స్ వాల్యూ. స్టార్టింగ్లో ఎక్స్ని మనం ఏం తీసుకున్నాము, కాస్ట్ ప్రైజ్ అని తీసుకున్నాము. దేర్ ఫోర్ కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ టు 568.42. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్లో మీకు నెక్స్ట్ ట్రై దిస్ కంటిన్యూ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.